హలో, ఇట్స్ మీ అనురాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఇటలీలో పార్ట్ టైం జాబ్స్ గురించి చాలామంది అడిగినారు. దిస్ ఇస్ ద మోస్ట్ అవైటెడ్ వీడియో, చాలామంది దీని గురించి వెయిట్ చేసినారు. సో పార్ట్ టైం ఇన్ ఇటలీ అని అనగానే ఫుడ్ డెలివరీ జాబ్స్ గురించి చాలామంది చెప్పుంటారు కదా. ఆ ఫుడ్ డెలివరీ జాబ్ గురించి నేను కూడా చాలాసార్లు చాలామందికి చెప్పుంటా. కానీ ఫుడ్ డెలివరీ కాకుండా నెక్స్ట్ 5 మినిట్స్లో మీకు 5 డిఫరెంట్ పార్ట్ టైం జాబ్స్ చెప్తాను. లాస్ట్ వరకు ఉంటే ఇంకో 2 పార్ట్ టైం జాబ్స్ గురించి కూడా చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ పార్ట్ టైం ఆపర్చునిటీ వచ్చేసి లాంగ్వేజ్ టీచింగ్ అండ్ ట్యూటరింగ్ అనమాట. దీంట్లో ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చు. ఇక్కడి వరకు వస్తున్నాం అంటే మనకు ఇంగ్లీష్ రాకుండానైతే రాలేం కదా. ఐఎల్స్ క్లియర్ చేసి ఉంటాము, మనకు మన ఫుల్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లోనే అయి ఉంటుంది. సో లోకల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా డిమాండ్ ఉందన్నమాట ఇప్పుడు ఈయూ కమిషన్ వల్ల. సో చాలా ఇంగ్లీష్ స్కూల్స్ అవైలబుల్ ఉన్నాయి. అక్కడ ఎక్కడికైనా మీరు వెళ్ళి మీ ప్రొఫైల్ సబ్మిట్ చేసి మీరు ఇంగ్లీష్ టీచింగ్ జాబ్ అనేది తీసుకోవచ్చు. ఇంగ్లీష్ టీచింగ్ కూడా బేసిక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్ లైఫ్లో. సో ఇంగ్లీష్ టీచింగ్లో మీకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అది కాకుండా లోకల్లో చాలా ఇంగ్లీష్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అందులో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇట్లా మనం ఏ సబ్జెక్ట్ అన్నా చూస్ చేసుకొని వాళ్ళతో ఆ స్టూడెంట్స్కి మనం చెప్పవచ్చు. సో ఈ కేసులో మనకు పర్ అవర్ ఎక్కడ లేదన్నా 10 యూరో పర్ అవర్ మనకు వచ్చేస్తాయి. వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తే ఒక రకంగా మాట్లాడతారు, కాంట్రాక్ట్ ఇవ్వకపోతే ఇంకో రకంగా మాట్లాడతారు. సో పార్ట్ టైంకి ఇది బ్యూటిఫుల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటాలిటీ అండ్ టూరిజం. ఢిల్లీలో టూరిజం చాలా ఎక్కువ. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లోకల్లో ఉన్న టూర్ ఆపరేటర్స్ దగ్గరికి వెళ్ళి మీకు ఇంగ్లీష్ వచ్చు, మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు అండ్ లోకల్ టూరిస్ట్ని అసిస్ట్ చేయగలుగుతారు అంటే వాళ్ళకి విపరీతమైన పార్ట్ టైం ఆపర్చునిటీస్ వాళ్ళు మీకు ఇస్తారనమాట. ఎట్లా అంటే మీరు టూరిస్ట్ని అసిస్ట్ చేయడము అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తీసుకెళ్ళడము, మీరు లోకల్ గైడ్ థింగ్స్ చేయడము. కానీ దీనికి కొన్ని లైసెన్సెస్ కావాలి ఆ కంపెనీతోనే అని. అది పక్కన పెడితే అట్లీస్ట్ మీకు బ్యాక్ ఆఫీస్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ చాలామంది ఇటాలియన్స్కి సరిగా ఇంగ్లీష్ రాదు. మీరు బ్యాక్ ఆఫీస్లో ఉండి ఎవరైనా ఇంగ్లీష్ క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడగలిగి అండ్ వీళ్ళ వెబ్సైట్స్ని మేనేజ్ చేసుకోగలిగితే అట్లా బేసిక్ టాస్క్స్ వీళ్ళు డబ్బులు అయితే ఇస్తారు. మోస్ట్లీ ఇక్కడ ఈ రేంజ్ వచ్చేసి సేమ్ 8 to 10 యూరోస్ పర్ అవర్ ఉంటుంది. సో మోస్ట్లీ ఇవన్నీ ఎట్లా అంటే వీకెండ్స్ రమ్మని అంటారు, ఎందుకంటే వీకెండ్స్ వీళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది అన్నమాట టూరిజం వాళ్ళకి. సాటర్డేస్ అండ్ మండేస్ ఎస్పెషలీ, వీకెండ్ ఒకరోజు, వీక్ స్టార్ట్ ఒకరోజు, ఎందుకంటే సండే ఆఫ్ ఉంటుంది. నేను కూడా నా పార్ట్ టైమ్ టూర్ ఆపరేటర్గానే చేసిన, అంటే వాటికన్ దగ్గర నేను పనిచేస్తుండే రోమ్లో. సో ఇది మన సెకండ్ ఆప్షన్. సో థర్డ్ వన్ వచ్చేసి ఇది కొంచెం కొంచెం లెవెల్ అప్ చేసుకుందాము. ఇక్కడ నుంచి ఏంటంటే అన్నీ మీ సొంతంగా చేసుకునేటివి అనమాట. సో ఫ్రీలాన్స్ వర్కింగ్ అండ్ రిమోట్ వర్కింగ్, అమెజాన్లో అని ఇట్లా చాలా వెబ్సైట్స్లో మనకు ఫ్రీ రిమోట్ జాబ్స్ దొరుకుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ జాబ్స్లో చూసుకుంటే ఇక్కడ లోకల్ వేర్ హౌసెస్లలో మీకు జాబ్స్ దొరుకుతాయి. సో అక్కడికి వెళ్ళి మీరు పని చేసుకోవచ్చు. డే వైజ్గా మీకు శాలరీ ఉంటుంది, మీకు అఫ్కోర్స్ కాంట్రాక్ట్ అవన్నీ చేస్తారు. అది కాకుండా మీకు ఆన్లైన్ రిమోట్ జాబ్స్ చాలా ఉంటాయి. సో మీరు ఫ్రీలాన్స్గా పనిచేయడం మీకు నచ్చింది అయితే, మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయా అంటే లైక్ మీరు వెబ్సైట్ డెవలప్ చేస్తారు అండ్ మీకు ఇక మ్యూజిక్ అంతే ఇష్టము, లేకపోతే మీరు థంబ్నెయిల్ డిజైన్ చేస్తారు యూట్యూబర్స్కి, అట్లా అంటే ఫ్రీలాన్స్ వర్కింగ్ అండ్ అప్వర్క్లో మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మీకు మోస్ట్ ప్రాబబ్లీ అట్లీస్ట్ పర్ మంత్ మీరు 500 to 600 యూరోస్ ఇట్లా సంపాదించుకున్నా కానీ కూడా మీకు బిందాస్గా సార్టెడ్ లైఫ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి బేబీ సిట్టింగ్ అండ్ పెట్ సిట్టింగ్ అనమాట. సో దీంట్లో ఇది మోస్ట్లీ అమ్మాయిలనే బాగా రికమెండ్ చేసుకునే జాబ్ ఇది. సో అమ్మాయిలకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఏంటంటే బేబీ సిట్టింగ్ అండ్ పెట్ సిట్టింగ్ ఏంటంటే, బేబీ సిట్టింగ్కి వస్తే వీళ్ళు ఒక ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ దగ్గర పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు, ఎందుకంటే వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్కి పనులు చేసుకుంటారు అనమాట. సో మనకు వీకెండ్స్లో కానీ లేకపోతే వీక్ డేస్లో కానీ ఒక లిమిటెడ్ టైం స్లాట్లో ఇన్ అవర్స్కి మనం ఆ పిల్లల్ని చూసుకోవాలనే ఆపర్చునిటీస్ ఉంటాయి అనమాట. సో మోస్ట్లీ వీళ్ళు లోకల్ ఫ్యామిలీస్ ఉంటారు అండ్ మనీ అనేది క్యాష్లో ఇస్తారు. సో మీకు తెలుసు ఇట్స్ అన్ అడ్వాంటేజ్. సో అమ్మాయిలు దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఇక్కడ నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ అమ్మాయిలు ఇక్కడ ఇట్లీలో బేబీ సిట్టింగ్ అండ్ పెట్ సిట్టింగ్ చేసినారు. పెట్ సిట్టింగ్ ఈజ్ ఆల్సో ఫర్ ద బాయ్స్, అబ్బాయిలు కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ పెట్ సిట్టింగ్లో ఏంటంటే తెలిసిందే ఇంకా మనము ఈ కుక్కల్ని పిల్లల్ని టాయిలెట్కి తీసుకెళ్ళాలి, కక్కకి తీసుకెళ్ళాలి, ఇట్లాంటి పనులు అన్నీ ఉంటాయి అనమాట. అండ్ దీనికి కూడా మనకు మీరు పెట్స్తో బాగా ఉన్నట్టయితే అండ్ మీకు మంచి ట్రైనింగ్ ఇచ్చే కెపాసిటీ ఉంటే ఇక్కడ పెట్ ట్రైనింగ్కి కూడా మీకు మంచి డబ్బులు వస్తాయి. సో దీన్ని కూడా మీరు అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు.
సో ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ఆన్లైన్ కాంటెంట్ క్రియేషన్. నాగా ఇప్పుడు మీకు ఇక్కడ రూమ్లో నచ్చినవన్నీ మీరు రికార్డ్ చేసుకోవచ్చు, మీ ఎక్స్పీరియన్సెస్ మీరు రికార్డ్ చేసుకోవచ్చు, అండ్ తర్వాత యూట్యూబ్లోకి అప్లోడ్ చేయొచ్చు. యూట్యూబ్లే కాకుండా ఇంకా వేరే యూట్యూబర్స్కి మీరు హెల్ప్ చేయొచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, లేకపోతే మీరు చదువుకున్న లెసన్స్ని ట్యూటర్ చేయొచ్చు ఆన్లైన్లో యూట్యూబ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్ళినారు, అక్కడ మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు, తర్వాత ప్రొఫెసర్ చెప్పిన నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు, మీ దగ్గర ఉన్న మెటీరియల్స్తోని మీరు సొంతంగా ఒక నోట్స్ తయారు చేసుకున్నారు. సో ఇది కనుక మీరు ఇంకో సపరేట్ వీడియోగా చేసి మీరు మీ స్టూడెంట్స్కి, మీ కో స్టూడెంట్స్కి కానీ, లేకపోతే మీ నెక్స్ట్ ఫ్యూచర్ జూనియర్స్కి కానీ వాళ్ళకి ఇచ్చినా కానీ కూడా మీకు మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో ఇట్లా చాలా 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 ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫుడ్ డెలివరీ కాకుండా. అండ్ నెక్స్ట్ 2 బోనస్ టిప్స్ ఇస్తా అన్నాను కదా, బోనస్ జాబ్స్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అండ్ అంటే అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంటే క్లర్క్ లాగా పనిచేయడం అన్నమాట. ఇక్కడ చాలా ఆఫీసులలో చిన్న చిన్న జాబ్స్ ఉంటాయి, అంటే వీళ్ళకి బోరింగ్ జాబ్స్ అన్నమాట ఇవి. ఈ బోరింగ్ జాబ్స్ ఏంటంటే పేపర్ల మీద స్టాంపులు వేయడము, పిన్నులు కొట్టి తీసుకెళ్ళా ఇంకెక్కడైనా డెలివరీ చేయడము. డెలివరీ అంటే లైక్ ఈ ప్లేస్ల నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం కాదు, అక్కడ లోకల్ ఆఫీసులలో పనిచేయడం అన్నమాట. సో ఇట్లాంటి జాబ్స్కి వీళ్ళు, బోరింగ్ జాబ్స్కి లాంగ్వేజ్ అవసరం ఉండదు, ఏముండదు, వీళ్ళు చెప్పింది చేయాలంటే వాళ్ళు బేసిక్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దాన్ని చేయడం. సో దీనికి 5 to 7 euros పర్ అవర్ వాళ్ళు మీకు పే చేస్తారు, అంటే ఇది రెగ్యులర్ ఉండదు, అకేషనల్లీ ఉంటుంది. సో దీనికి మీకు ఫ్రీగా డబ్బులు అనేది వస్తుంది అన్నమాట. ఫ్రీగా అంటే అఫ్కోర్స్ మీరు పనిచేయాలి, ఫ్రీగా కూర్చుని దగ్గర డబ్బులు ఇవ్వరు. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అండ్ మెక్డానల్డ్స్. మెక్డానల్డ్స్ అనగానే షాక్ అయినదా, మెక్డానల్డ్స్ ఏంటంటే ఇక్కడ లోకల్ మెక్డానల్డ్స్లో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకుంటే కొంచెం లాంగ్వేజ్ అవసరం దీనికి డెఫినెట్గా, ఎందుకంటే అక్కడ వాళ్ళ టీంతో పనిచేయాలంటే మీకు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో మీ రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు, ఒక చిన్న ఇంటర్వ్యూ అవుతుంది. ఆ చిన్న ఇంటర్వ్యూ తర్వాత మీకు డెఫినెట్గా ఇక్కడ ఉన్న అవుట్లెట్స్లలో ఏదో ఒక జాబ్లో వాళ్ళు మిమ్మల్ని పెడతారనమాట. అంటే మోస్ట్లీ కిచెన్లో జాబ్సే ఉంటాయి. సో వీక్లీ 2 days 3 days అట్లా పర్ అవర్ వీళ్ళు ఆల్మోస్ట్ 20 euros పే చేస్తారు. సో మీరు ఈ లెక్కన వీక్లీ 2 days పనిచేసినా, పర్ డే 4 hours పనిచేసినా కానీ కూడా 4 and 4 8 hours 8 into 2 160 euros అయితే మీకు ఈజీగా చేతిలో వచ్చేస్తుంది. సో మీకు ఇష్టమైన జాబ్ మీకు నచ్చింది ఏదో చెప్పండి కామెంట్స్లో, చెప్తే దాని గురించి ఇంకో డీటెయిల్డ్ వీడియో చేస్తాను, ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా తెచ్చుకోవాలి, కాంటాక్ట్స్ ఎట్లా తెచ్చుకోవాలి, వీటన్నిటి గురించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. బాయ్ బాయ్.